హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కొన్ని కొన్ని సంఘటనలు నాకు చెప్పడం ఇష్టం ఉండదండి. వాస్తవంగా అయితే కొన్ని కొన్ని వాటి మీద మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే కొన్ని ఛానల్స్ అంటే ఎల్లో మీడియా అంటారు చాలామంది ఎక్కువగా, అంటే ఈ మాట ఎక్కువగా వైసీపీ వాళ్ళు కానీ చాలామంది ఎల్లో మీడియా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని కొన్ని అంశాల మీద నాకు మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ పరిధులు దాటి ప్రజలకు అవసరమైన పక్కన పెట్టేసి పనికిరాని రాతలు రాస్తూ ఉంటాయి కొన్ని కొన్ని, పనికిమాలి మాటలు మాట్లాడుతుంటాయి కొన్ని కొన్ని. అలాంటప్పుడే కొంచెం ఎలాంటి ఇరిటేషన్ వస్తుంది అనమాట. కాబట్టి అలాంటి వాటికి చెప్పదెబ్బలాగా, అలాంటి వాటికి కరెక్ట్ అనే సమాధానం తగిలినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి ప్రజలు, కానీ అనిపిస్తుంది అనమాట. అందుగురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో ఎండ వరకు అయితే చూడండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ నాకు మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయసాయిరెడ్డి దెబ్బకి, ఎవరైతే ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఉన్నారో ఆయన దెబ్బకి అన్నీ మూసుకోమని చెప్పి ఎల్లో మీడియాకి హైకోర్టు ఆదేశం చేసిందండి. అంటే ఈ మాటలు కాదు, వేరేలా మాట్లాడారు, కానీ నా లాంగ్వేజ్లో మీకు చెప్తున్నాను, కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఏంటి సునీల్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు, నా నోటండి సర్వసాధారణంగా రావు అది. కాబట్టి ఏంటంటే ఎల్లో మీడియా మీద ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. కాబట్టి హైకోర్టులో ఎల్లో మీడియాకు పెద్ద షాకే తగిలింది అని చెప్పాలా. ఎల్లో మీడియా అంటే ఎల్లో మీడియా అండి, ఎల్లో మీడియా అంటే అని అనుకోవద్దు. ఏంటంటే కదా దీంట్లో తెలియదు ఏముంది, బట్ట బయలుని రహస్యమే. అలాగే ఏబిఎన్ కానీ, టీవీ బై కానీ, ఇలా కొన్ని కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి కదా, ఏది దాన్ని ఎల్లో మీడియా అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమికి సపోర్ట్ చేసే ఛానల్స్ అనమాట అవి. కాబట్టి అలాంటి ఛానల్స్ కొన్ని కొన్ని విషయాల్లో అంటే వ్యక్తిగత విషయాల్లో దూరుతూ ఉంటాయి. ఎలాంటి విజయసాయిరెడ్డి గారు ఏదైతే హైకోర్టులో విజయసాయిరెడ్డి గారు కేసేశారో, ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎవరైతే ఉన్నారో ఆవిడ వ్యవహారంలో, విజయసాయిరెడ్డి గారు శాంతి గారి వ్యవహారంలో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారు కొన్ని ఛానల్స్ అని ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే కోర్టు విజయసాయిరెడ్డి గారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పును ఇవ్వడమే కాదు ఏంటి, కొన్ని ఛానల్స్ పేరు మెన్షన్ చేసి ఏదైతే 9 మీడియా సంస్థల్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏం ఆదేశించిందంటే, ఏదైతే మీరు ప్రసారాలు చేశారో, ఏది విజయసాయిరెడ్డి గారి మీద అలాగే శాంతి గారి మీద మీరు ఏవైతే ప్రసారం చేశారో వాటన్నిటిని ఇమీడియట్గా డిలీట్ చేయండి, లేదా ఆ వీడియోని బ్లాక్ చేయండి మీరు అని ఏటికి ఈటీవీకి, ఆంధ్రజ్యోతికి, టీవీ 5కి, మహానిస్కి, ఆర్టీవీకి, అలాగే ఇంకొన్ని 4-5 ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా చెప్పడం జరిగింది. ముందు మీరు అవన్నీ డిలీట్ చేసుకుంటారా బాబు, ఎందుకు వచ్చింది గొడవ ఏంటి, అవసరమైన ప్రొజెక్ట్ చేయండి ప్రజలకు అవసరమైన, అనవసరమైన వీటిని మీరు ఎందుకు వేలాడుతున్నారు అని చెప్పండి. తనదైన శైలిలో హైకోర్టు వాళ్ళకి వార్నింగ్ అవ్వడం జరిగింది. కాబట్టి తప్పుడు కథనాలు ప్రసారం చేసింది, తన పరువుకు భంగం కలిగించిందని 10 కోట్ల నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టుకు కేసేశాడు ఈయన విజయసాయిరెడ్డి గారు. కాబట్టి 10 కోట్ల నష్టపరిహారం అనేది ఇంకా అది కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి. ఏంటంటే 25వ తారీఖున ఎప్పుడో మళ్ళీ ఇది హీరింగ్ వస్తుంది అనుకుంటా అదే. కాబట్టి ఇవి అయితే కనుక ఏదైతే ఉందో వాటన్నిటికీ కనుక డిలీట్ చేయండి లేదా బ్లాక్ చేయమని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ దెబ్బతో ఖచ్చితంగా పక్కగా వీడియోలు అయితే బ్లాక్ చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఒకసారి నియంత్రణ తప్పుతున్నాయి 100%. కాబట్టి నీకు ఏదైనా ఒక పార్టీ మీద అభిమానం అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నీ అభిమానం నిన్ను ఎవరు కాదండవు, కానీ అభిమానం వరకు ఉంచుకోవాలా? ఏదో ఒక మాట ఉంటుందండి సివిక్స్లో, ఏంటంటే మన స్వేచ్ఛ ఇతరులకు భంగం కలిగించినంతసేపే, మన స్వేచ్ఛ ఇతరులకు భంగం కలిగించడం చెప్పే, ఇది ఆర్టికల్ అనుకుంటా మర్చిపోయా. కాబట్టి భంగం కలిగిస్తే అది చట్టరిచ్చ నేరం, అవునంటారు కాదంటారా? కాబట్టి నేనేది ఏంటంటే మీ స్వేచ్ఛ మీ వరకు ఉంటేనే కరెక్ట్, చెప్పొచ్చు తప్పులేదు, తప్పు చేసినప్పుడల్లా చెప్పొచ్చు, ఎందుకంటే సమాజ హితం కోరి. ఓకేనండి, ఇది విషయం. విజయసాయిరెడ్డి గారు మామూలు వ్యక్తి కాదు, ఇలాంటి కొన్ని కొన్ని చురుకులు కూడా అంటిస్తూ ఉంటాడు ఈయన. కాబట్టి ఈ తప్పు చేశాడో ఒప్పు చేశాడని నేను చెప్పట్లేదండి, ఆయన ఉత్తముడు లేకపోతే ఆయన అలాగా ఇలాగ నేనేం చెప్పట్లా. ఆయన విషయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్పడం జరిగిందని. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి నేను మాట్లాడిన దాని మీద. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.